మిత్రులందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏంటి రేపు ఇండిపెండెన్స్ డే అయితే ఈరోజు అడ్వాన్స్గానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారా? ఏమి లేదు, ఈ మధ్య సైబర్ నేరగాళ్ళు వివిధ రకాల పద్ధతుల్లో మన దగ్గర నుంచి ఆన్లైన్ ద్వారా డబ్బులు గుంజటం ఎక్కువైపోయింది. వాటిలో భాగంగానే లోన్లు ఇప్పిస్తామని చెప్పేసి ఈ మధ్య కొంతమంది, నేను బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాను మీ ఓటీపీలు చెప్పండి అని చెప్పి ఈ విధంగా మీ దగ్గర నుంచి డబ్బులు గుంజేయటం, అలాగే మరి కరోనా కాలంలో పిల్లలందరూ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా మరి క్లాసులు వింటూ ఉన్నారు, మరి ఆన్లైన్ కోసమని తల్లిదండ్రుల దగ్గర నుంచి సెల్ ఫోన్ తీసుకుని దాని ద్వారా ఆన్లైన్ క్లాసులు వింటూ ఉండటం జరుగుతుంది. మరి ఆ పిల్లలు ఈ విధంగా ఆన్లైన్ క్లాసులు వింటూ ఉండగానే వాళ్ళకి మధ్య మధ్యలో మరి సైబర్ నేరగాళ్ళ నుంచి కొన్ని రకాల మెసేజ్లు రావటం, గేములు వీటి ద్వారా డబ్బులు గుంజేయటం, లక్షలు డబ్బులు గుంజేయటం ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం టీవీల్లో, వీటిల్లో పేపర్లో వచ్చినట్టు వార్తలు. అదేవిధంగా ఈ ఇండిపెండెన్స్ డేకి కూడా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇటువంటి యాప్ల ద్వారా మరి ఈ విధమైనటువంటి శుభాకాంక్షలను మనకి పంపిస్తూ మీకు క్యాష్ మనీ బ్యాక్ అని చెప్పేసి మెసేజ్లు పంపడం జరుగుతూ ఉంది. మరి ఈ క్యాష్ బ్యాక్ మనీ పంపడానికి వాళ్ళు ఈ ఇండిపెండెన్స్ డే అంటే 1947కి ఒక 5 సంవత్సరాలు అటు ఇటుగా వాళ్ళు ఒక కింద ఈ విధంగా స్క్రీన్లో చూపించిన విధంగా వాళ్ళు చూపించేసి మీరు గెలుచుకున్నారని చెప్పేసి క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పేసి ఈ విధంగా మెసేజ్ పంపడం జరుగుతుంది. ఈ విధంగా స్క్రీన్ మీద కనపడినట్టు నెక్స్ట్ స్టెప్ క్లిక్ అండ్ సెండ్ బటన్ టు గెట్ క్లెయిమ్ అండ్ సెండ్ రివార్డ్ టు బ్యాంక్ అని ఈ విధంగా మనకి మెసేజ్ వస్తుంది. మరి దాన్ని మనం ప్రెస్ చేసిన తర్వాత మన ఓటీపీలు ఇవి అడగటం జరుగుతుంది. ఈ విధంగా మనం ఓటీపీలు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు మన యొక్క అకౌంట్లో ఉన్నటువంటి గూగుల్ పేలో కానీ పేటిఎంలో కానీ ఫోన్పేలో కానీ ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని వాళ్ళు లాగేసుకోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మరి ఇండిపెండెన్స్ డేకి ఈ విధంగా వచ్చేటటువంటి సైబర్ నేరగాళ్ళ నుంచి వచ్చేటువంటి ఈ విధమైన మెసేజ్ని మీరు పొరపాటును కూడా ప్రెస్ చేసి ఈ విధంగా డబ్బులు పోగొట్టుకోవద్దు. మరొకసారి అందరికీ అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు.